హలో విల్లిని గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైనల్లీ మిమ్మల్ని కలిశానండి. నేను మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటాను రెగ్యులర్గా. మిమ్మల్ని నేను కూడా ఫాలో అవుతుంటా. ముఖ్యంగా మా గెస్టులు మిమ్మల్ని అడుగుతున్నారండి. నా దగ్గరకు వచ్చే గెస్టులంతా కూడా వినీల గారి డైట్ గీత చేస్తోంది, తనలో చాలా చేంజ్ కనిపిస్తోంది. జయ, వినీల గారితో మేము మాట్లాడొచ్చు ఒకసారి. ఒకసారి అపాయింట్మెంట్ ఏదన్నా చూడండి. అనేసరికి లాభం లేదు, ముందు నేను కలవాలి, తర్వాత మీరు కలుద్దురు అనేసి అనుకున్నాను. అంతకన్నా ముందు శృతి గారండి, ఆవిడ వీడియోస్ నేను చాలా చూశాను. ఒక 1 వీక్ బిఫోర్ చూస్తే ఎంత చేంజ్ కనిపించారంటే నిజంగా నేను నమ్మలేకపోయా ఆన్ స్క్రీన్ చూసి. ఓకే, ఇంకా డెఫినెట్గా మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, ఏం మాయ చేస్తున్నారు మీరు కనుక్కోవాలనిపించింది వినీల గారు. నాకైతే మీకు నేను ఒక పిక్ చూపిస్తాను మీరు పర్మిషన్ ఇస్తే. డెఫినెట్లీ మీరు ఒకసారి చూడండి, బహుశా మీకు మీరే వావ్ అనుకుంటారేమో మేబీ. కనిపిస్తోందా? ఎస్, ఒక్కసారి చూడండి. ఓకే, మీ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ఎప్పుడంటే శ్రావణ మాసం అప్పుడు. ఓకే, మనకి లాస్ట్ మంత్ బిఫోర్ మంత్ శ్రావణ మాసం అప్పుడు నేను షూట్కి వెళ్ళాను. ఓకే, అంజలి గారని మన ఆర్టిస్ట్ ఆవిడతో వాళ్ళ ఇంట్లో శ్రావణ మాసం స్పెషల్ ఎపిసోడ్స్ చేసాం మేము సుమన్ టీవీ తరఫున. అక్కడికి శృతి గారు కూడా వచ్చారు. అక్కడ కలిసాను నేను ఫస్ట్ టైం ఆవిడని. ఓకే, ప్రసాదాలు అవి చాలా ఉన్నాయి, క్వాంటిటీస్. ఏం తీసుకోమన్నా తినలేదండి. అవునా? మేమేమో ప్రసాదాలు శుభ్రంగా సృష్టిగా భోంచేసాం, అస్సలేం తీసుకోలా. ఏంటబ్బా శృతి గారు కనీసం ప్రసాదం కూడా తీసుకోవట్లేదు అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ నేను క్లినిక్లో మీకోసం వచ్చినప్పుడు నాకు ఇక్కడ క్లినిక్లో కనిపించారు. వెంటనే ఆవిడతో మాట్లాడి అది గుర్తు చేస్తాను నేను, మీరు ఆ రోజు ఎందుకు తీసుకోలేదంటే అదే ఫస్ట్ డే అంట మీ దగ్గర డైట్ స్టార్ట్ చేసి. ఓకే, అసలు ఎంత స్ట్రిక్ట్గా చేస్తారు. చాలా అండి, మీరు ఆ పిక్ చూస్తే మీకు అర్థమై ఉంది కదా. 100 మార్క్స్ నేను మాట్లాడేసానండి ఆవిడతో, నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకున్నాను. చాలా ఉన్నాయి, మిమ్మల్ని అడగలేనివి ఆవిడని అడిగాను, మీ ద్వారానే తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు. శృతి గారితో నేను మాట్లాడినప్పుడు మీకు నీరసం అనిపించట్లేదని నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగానండి. ఎందుకంటే డైట్ అనగానే క్వాంటిటీ తగ్గిపోతుంది, మనం ఒక లెవెల్ ఆఫ్ ఫుడ్కి అలవాటు పడి ఉంటాము ఆల్రెడీ. ఎలా మేనేజ్ చేస్తున్నారంటే చాలా సరిపోతుంది జయ, ఎక్సెసే ఉంది తప్ప తక్కువైతే లేదు. అది వినీల గారి డైట్ స్పెషాలిటీ అని చెప్పారు. ఎలా డిజైన్ చేస్తారండి? ఎక్సెసివ్ అంటే ఇప్పుడు మనం తీసుకునే క్యాలరీస్ ఎక్కువ రైస్ ఐటమ్స్, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. అవును, సో అవి తగ్గించి గుడ్ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ఉండే ఫుడ్స్, ప్రోటీను, వెజిటబుల్స్, ఫైబరు, జ్యూసెస్, వాటర్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా, స్లీప్ కరెక్ట్గా చేయటం వల్ల ఎవరికి కళ్ళు తిరగవు, ఎవరికి నీరసం రాదు, ఎవరి ఫేస్లో గ్లో తగ్గదు. మెయిన్ గ్లో తగ్గదు అండ్ దే విల్ బి యాక్టివ్. ఓకే, యాక్టివ్నెస్ ఎక్కడ తగ్గదు, మనం క్యాలరీలు ఎక్కడ మరీ డౌన్ చేయం అసలు. ఇప్పుడు మీ బేసిక్గా మీరు 2 మంత్స్ జాయిన్ అవుతున్నారు అనుకోండి, మీ బిఎంఐ తీసుకుంటాను, మీ బిఎంఐకి నాకు తెలిసి ఒక 1600 ప్లస్ క్యాలరీస్ అవసరం. కానీ మీరు 1600 క్యాలరీస్ తీసుకోరు, ఎందుకంటే అందరు అనుకుంటారు ఇప్పుడు పార్క్లో ఒక 1 అవర్ వాకింగ్ చేసిన తర్వాత నేను చాలా 1 అవర్ వాకింగ్ చేశాను, ఇప్పుడు నేను రెండు రకాల టిఫిన్లు తినేస్తానని. ఇందుకు 3 ఇడ్లీ సాంబార్ తీసుకుంటే మనకు 600 క్యాలరీస్ వస్తాయి. దానిలో మళ్ళీ కొబ్బరి చట్నీ, మళ్ళీ అల్లం చట్నీ, మనకి చాలా వెరైటీస్ పెరిగిపోయినాయి, చాలా ఉన్నాయి కదా. మనం తినే క్యాలరీస్ ఏంటో మనకు తెలియదు. ఒక మోతిచూరి లడ్డు తింటాం, ఆ లడ్డులో క్యాలరీస్ తెలియవు, ఆ లడ్డు తిన్నా మనకి కడుపు నిండదు. అవును, మళ్ళీ రైస్ తింటాం, సో అక్కడ క్యాలరీ కౌంట్ చాలా ఎక్కువైపోద్ది. నేను క్యాలరీ కౌంట్ చేస్తాను, అందులో బలమైన ఆహారాన్ని ఇంక్లూడ్ చేస్తాను. అంటే మన బాడీకి వెయిట్ తగ్గడానికి బ్యాలెన్స్గా మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఏ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, బ్లడ్ వర్క్ తీసుకుంటాను. మెయిన్ బి విటమిన్ తక్కువ ఉందా, ఐరన్ తక్కువ ఉందా, మీ హెచ్బిఏ1సి లెవెల్ లాస్, మిగతా డిసీజెస్ అంటే మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా రాకుండా మీరు వెయిట్ గెయిన్ అవడానికి రీజన్స్ అండి. ఓ, బి12 సరిగ్గా లేకపోయినా మనం వెయిట్ గెయిన్ అవుతాం, ఐరన్ తక్కువ ఉన్నా వాటర్ రిటెన్షన్ అయ్యి వెయిట్ గెయిన్ అవుతాం. ఓకే, విటమిన్ డి తక్కువ ఉన్నా మనకి బాడీ పెయిన్స్ రావడము, వెయిట్ కి ఇంక్రీజ్ అవ్వటము జరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను క్యాప్సూల్ రూపంలో కూడా ఇవ్వను, అంతా కూడా డైట్ రూపంలో, అంతా డైట్లో.
దట్ ఈస్ ద మెయిన్. అంటే ఇప్పుడు మనం ఎవరు వెయిట్ లాస్ అవ్వాలన్నా ముందు ఇన్ని క్యాప్సూల్స్ ముందు పెడతారు. అవును, నేను ఫుడ్ను పెడతాను. సూపర్ సూపర్. అది శృతి గారితో మాట్లాడినప్పుడు అది కూడా మన వంటింట్లో మనకి దొరికే ఐటమ్సే చేయ, బయటికే వెళ్ళక్కర్లేదని చెప్పారు. బా, వినటానికి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే రియల్లీ అండి. డైట్ అనగానే ఏమనిపిస్తుందంటే మిషన్స్ చేస్తారా, మిషన్స్తో ఏమన్నా వర్కౌట్స్ చేయించుతారా, ఇంజెక్షన్స్ ఉంటాయా, లేకపోతే క్యాప్సూల్స్ ఉంటాయా, విపరీతమైన డ్రాస్టిక్ ఎక్సర్సైజ్ చేయాలా, లేదు ఫుడ్డే అనుకుందాం, ఎక్కడి నుంచో తెచ్చేసుకోవాలా, ఏదన్నా చేసేయాలా అంటే ఇవన్నీ అనేసరికి సగం డౌన్ అయిపోతాం. అసలు ఇది ఏమీ లేకుండా ఎలా సాధ్యం అండి బాబోయ్? అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. కాదు, ఫస్ట్ స్లీప్ ఇంపార్టెంట్. డైట్ అంటే స్లీప్ ఇంపార్టెంట్. అంటే మనం డైట్ స్టార్ట్ చేసే ముందు కరెక్ట్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. నా డైట్ అయినా ఎవరి డైట్ అయినా వాళ్ళ సొంతగా డైట్ అయి చేయాలనుకున్నా ఫస్ట్ స్లీపింగ్ అవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 10:30 మాక్సిమం 10:30 కల్లా పడుకోవటం నేర్చుకోండి. ఫుడ్ను 7:00 ఆపేయటం నేర్చుకోవాలి. ఈవినింగ్ 7 కల్లా ఆపేయటం నేర్చుకోవాలి. స్ట్రెస్ ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకోవాలి. చిన్నపిల్లలు కింద పడినా కూడా లేచి 10 నిమిషాల్లో మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి మెంటాలిటీకి వెళ్ళాలి. ఒక డిప్రెషన్ వచ్చిందా, దాని డిప్రెషన్తో మనం సొల్యూషన్ వెతకలేము. సొల్యూషన్ వెతకడానికి ట్రై ఆలోచించండి. అది అయింది అని ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్ల కార్టిజాల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ ఇంక్రీజ్ అయ్యి ఇన్సులిన్ రేజ్ అయ్యి మీకు ఫ్యాట్ స్టోర్ అవటం స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ యూజింగ్ యువర్ బ్రెయిన్. ఆ సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ లేదా ఓకే ఓవర్ ఫేస్ చేయాలి. అది నేర్చుకోవాలి. ఎస్, మనం కొన్ని సాల్వ్ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని సాల్వ్ చేయలేనివి ఉంటాయి. ఎస్, యూ అడాప్ట్ దెమ్. దానికి సొల్యూషన్ లేకపోతే గో. స్ట్రెస్ ఈజ్ ద మెయిన్ అండి. ఈ జనరేషన్లో స్ట్రెస్ వల్లే లావ్ అవుతున్నారు. స్లీప్ లేకపోవటం వల్ల లావ్ అవుతున్నారు. ఎంత తిన్నా కూడా డబుల్ క్యాలరీస్ తింటున్నప్పుడు మిగతా వాళ్ళకన్నా 10 kgs ఎక్కువ అవ్వాలి. కానీ 30 kgs 40 kgs ఒబెస్ అవుతున్నారంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఓకే, కరెక్ట్ యువర్ బాడీ, కరెక్ట్ యువర్ స్లీప్ ఐటమ్స్, స్లీప్ టైమింగ్స్, కరెక్ట్ యువర్ స్ట్రెస్, ఆ తర్వాత ఫుడ్, ఆ తర్వాత ఎక్సర్సైజ్. నాకు ఒక్కటి అర్థమైందండి ఇప్పుడు మీతో ఈ పాయింట్స్ విన్నాక, ఎందుకు వినీలా గారు ఎంత ఫేవరెట్ అయిపోయారు, అందరూ ప్రతి ఒక్కరూ డాక్టర్ వినీలాని ఎందుకు అంటున్నారు అనేది నిజంగా చెప్తున్నా 100%. ఎందుకంటే ఎంత మంచి పాయింట్స్ అంటే, ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాము లాస్ అవ్వాలని కానీ డైట్లు లేకపోతే ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నామన్నాం, కాదు అది కాదు రీజన్. మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవి అని ఫస్ట్ టైం వింటున్నాను వినీల గారు. నాకు మెయిన్ ఫ్యాక్టర్స్ అవే జయ గారు, అందరికీ తెలియనివి. అంటే చాలా గాబరా, అందరికీ చాలా మందికి యాంగ్జైటీ లెవెల్స్, అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ ప్రాబ్లం ఏంటి అని కూడా అడుగుతాను. ఎస్ ఎస్, వాళ్ళు నాకు చెప్పగలిగితే చెప్తారు, చాలా మంది చెప్తారు, చెప్పలే మీ అందుకనే నేను మీ అందమైన జీవితం కూడా నేను వింటాను. అసలు అంటే ఐ వాంట్ నో ఆల్ ద, అంటే డిఫరెంట్ పీపుల్ వాళ్ళ స్టోరీస్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందండి. ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్. అతి మంచి వాళ్ళ ఎవరు మంచి వాళ్ళు అంటే సోల్జర్స్ మంచి వాళ్ళు అండి, అంతకు మించి మంచి వాళ్ళు ఎవరు లేరు. సూపర్ సూపర్. మంచి వాళ్ళు అనే వాళ్ళని వాళ్ళనే అనాలి. నా లైఫ్, నేను నా పిల్లల్ని సాక్రిఫైస్ చేసి నన్ను వెళ్ళమంటే నేను వెళ్ళనండి. ఐ కాంట్. ఎస్, ఐ హావ్ దట్. ఆ సోల్జర్స్ రియల్ హీరోస్ వాళ్ళేనండి, వాళ్ళే అండి. అంతకు మించి ఎవరు మంచి వాళ్ళు ఎవరు లేరు. అవును అవును. అందరూ ఎవరు ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు మోల్డ్ అవుతూ, ఎవరు జీవన ఆధారం కోసం కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు, ఎవరు ఎవరిని జడ్జ్ చేయకూడదు. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ని ఇంక్రీస్ చేసేదే మనలో మనమే. రైట్. కాదు వినీల గారు, అసలు ఇలాంటి ఇష్యూస్, వెయిట్ లాస్ అవుతున్నారు, దాన్ని వెయిట్ గెయిన్ అవుతున్నారు లాస్ అవ్వాలని కానీ, ఇట్లా ట్రీట్మెంట్స్ తీసుకోవాలని, ఇలాంటి పరిస్థితి ఒక మనం 50 ఇయర్స్ బ్యాక్ విన్నామంటారా? అదే, అప్పుడు ఆరింటికల్లా నోట్లో ముద్ద, గుట్లో దీపం నోట్లో ముద్ద కాన్సెప్ట్ ఏదో ఉండే, లైట్స్ ఉండేవి కాదు వాళ్ళకి. కంపల్సరిగా వాళ్ళు 7-8 కల్లా పడుకోవాల్సిందే. అంటే వాళ్ళు ఆ లైట్లో తినటం కూడా మంచిది కాదు. 6 కల్లా వెళ్తురుండంగానే డిన్నర్ చేసేసేవాళ్ళు, అంటే వెళ్తురుండంగానే అన్ని కార్యక్రమాలు అయిపోయేవి అయిపోయేవి 7-8 కల్లా చక్కగా నిద్రపోయేవాళ్ళు, 5 కల్లా లేచి పనులన్నీ స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా లేవు. బాగా చెప్పారు. అన్ని వెరైటీస్ నా ముందే ఒక 10 వెరైటీస్ పెడితే నేను దాంట్లో 5 యాజ్ న్యూట్రిషనిస్ట్ నేనే తినాలి అనిపించే లెవెల్లో ఆ ఫుడ్డింగ్ ఫుడ్ ఉంటుంది. ఆ టేస్ట్ లెవెల్స్ అంతే ఉంటున్నాయి. చిన్నపిల్లలకి
చిన్నపిల్లలు ఎందుకండి, మనని మనం కంట్రోల్ చేసుకోలేనప్పుడు చిన్నపిల్లల్ని కంట్రోల్ చేసుకో. సో మన లైఫ్ స్టైల్ వల్లనే ఇప్పుడు మనం ఎక్కువగా పుట్టాన్ అవుతున్నాం అంటారు. అయితే ఇంకొక విషయం అండి, ఇప్పుడు హెల్దీగా ఉంటాం, కొంచెం బొద్దుగా ఉన్నా కొన్ని లావుగా ఉన్నా కూడా హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తాం, అయినా కూడా వెయిట్ లాస్ అవ్వాలా? అంటే డిపెండ్స్ ఆన్ యువర్ ఇప్పుడు వర్క్ స్టైల్ అంతా బాగుంటుంది, మిగతా మీరు చెప్పిన స్లీపింగ్ కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ వెయిట్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటారు, అయినా కూడా వెయిట్ లాస్కి ట్రై చేయాలంటారా? అంటే మరీ ఓవర్ ఒబెస్ లేనప్పుడు మనం మన కొలెస్ట్రాల్ లెవెల్స్, మన బీపీ, మన షుగర్ లెవెల్స్ అన్నీ చెక్ చేయించుకొని బాగుంటే 7కి కట్ చేసి నిద్రపోవటం వల్ల ఎవరైనా లావు తగ్గుతారండి. నా దగ్గరే జాయిన్ అవ్వక్కర్లేదు, ఎక్కడా జాయిన్ అవ్వక్కర్, అసలు 5 ఆపేసి మెల్ల మెల్ల మెల్లగా ముందుకు వచ్చేసి ఓన్లీ ఒక్క నైట్ ఫుడ్ కరెక్ట్ చేసుకుంటే వాళ్ళు అంటే అంత నీట్గా సెటరేట్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇంకొక డౌట్ అండి, ఎన్ని డౌట్స్ పెట్టినానో చూడండి మీ ముందు. జనరల్గా ఏమంటారంటే, ఏదైనా డైట్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, మీరు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ కాబట్టి మీ ముందు ఈ టాపిక్ తీసుకొస్తున్నాను, అది మానేస్తే తగ్గి మళ్ళీ వెయిట్ పుట్టాన్ అవుతాము. ఇప్పుడు ఒక డైట్ ఫాలో అవుతున్నాను నేను మీ దగ్గర, స్ట్రిక్ట్గా చేసావు ఒక 3 మంత్స్, తర్వాత నేను ఏదో రీజన్స్ వల్ల చేయలేకపోయా, నేను మళ్ళీ పుట్టాన్ అవుతానా? అంటే మన బేసిక్ క్యాలరీస్ ఎంత, మన బిఎంఐ ఎంత, ఆ క్యాలరీ కౌంట్తో తింటే త్వరగా లావ్ అవ్వం. అండ్ మళ్ళీ నైట్ షిఫ్ట్ చేస్తున్నారా లావ్ అవుతారు, స్లీప్ లేట్గా పడుకుంటున్నారా ఇవన్నీ, స్ట్రెస్ వచ్చినప్పుడు బీభత్సంగా ఆకలిస్తుంది. ఓకే, చాలా తింటారు. స్ట్రెస్ ఈటింగ్ ఇస్ ద మెయిన్ మైనస్ పాయింట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఓకే, స్ట్రెస్ వచ్చినప్పుడు బీభత్సంగా ఆకలి వేస్తుంది. అండ్ లేడీస్కి అయితే పీరియడ్స్ వచ్చే ముందు కూడా చాలా విపరీతమైన ఆకలి వేస్తుంది కొంతమందికి. సో వాటిని తగ్గించుకోవాలి ఆ లెవెల్స్ని. ఆ లెవెల్స్ని ఆకలి వేసినప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తింటాము, ఆకలి తగ్గడానికి ఏ ఫుడ్ తినాలో ఆ ఫుడ్ తింటాం. ఓకే, మేనేజ్ చేసుకోవాల్సిన తప్పితే స్ట్రెస్ లెవెల్స్ మెయిన్ బ్యాలెన్స్ చేసుకోగలిగితే వెంటనే మార్చుకోలేము, మెల్లమెల్లగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలని కానీ డిఫరెంట్ డైట్స్ ఫాలో అయిపోతాం, ఎవరిని కన్సల్ట్ చేయం, మా పిన్ని ఇలా చేసిందో, మా బాబాయ్ ఇలా చేశాడో, లేకపోతే పక్కింటి వాళ్ళు ఇలా చేశారో, పలానా వాళ్ళు, మనకు తెలిసిన ఓన్ డైట్స్ని ఫాలో అయిపోతూ ఉంటాం. వీటి వల్ల అసలు నిజంగా మనం లాస్ అవుతామంటారా, లూజ్ అవుతామా వెయిట్? అంటే ఒక స్పెసిఫిక్ ఒక ఎక్స్పర్ట్ దగ్గర తీసుకున్న డైట్స్ అయితే, అంటే ఆ ఎక్స్పర్ట్స్ చెప్పిన టిప్స్ వల్ల టిప్స్ని కూడా ఫాలో అయ్యి కూడా తగ్గచ్చు. ఓకే, అండ్ దోస్ ఆర్ ద బేసిక్ గైడ్ లైన్స్. బట్ ఒక మనిషికి థైరాయిడ్ ఉంటే వాళ్ళు ఒక లెవెల్లో తగ్గుతారు, అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ లెవెల్లో తగ్గుతారు. థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఉంటుందండి, ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం టఫ్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రతి క్లయింట్తో మీరు పర్సనల్గా వాయిస్ మెసేజ్ పెడతారని విన్నానండి, మా గీత చెప్పింది, తర్వాత ఇందాక శృతి గారు చెప్పారు, ఎలా సాధ్యమవుతుందండి మీకు అసలు? ఎన్నింటికి లేస్తారు మీరు మార్నింగ్ గారు? 5కి. ఓ మై గాడ్, ఎంతమంది పేషెంట్స్? అందరికి మీరే ఓన్ మీరే పెడతారు? నేను పెడతాను, నా టీమ్ పంపించేస్తుంది. ఓకే, మా టీమ్ ఐ కెన్ గివ్ 50% ఆఫ్ మార్క్స్ టు మై టీమ్, దే డూ వెరీ గుడ్ జాబ్. కేటగరైజేషన్ అయిపోతుంది అండి, ద ఎక్సెల్ షీట్స్లోనే క్యాటగరైజేషన్ చేసేస్తాం, ఎవరి ప్రాబ్లమ్స్, వాళ్ళ షీట్ వచ్చేస్తుంది, ఆ బిఎంఐలో ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి, ఆ ప్రాబ్లమ్స్లో కూడా ఆ వీక్లో తగ్గిన వాళ్ళు ఉంటారు, తగ్గిన వాళ్ళు ఉంటారు. తగ్గిన వాళ్ళు స్టెబోన్ ఫ్యాట్లో ఉన్నట్టు, స్టెబోన్ ఫ్యాట్ ఎలా తగ్గాలి అనేది అక్కడ వాళ్ళకి ఇంకొక 50 calories డౌన్ చేస్తాం. ఓకే, త్వరగా తగ్గడానికి. సో ఈ సిస్టంలో వెళ్తాం కాబట్టి మాకు రిజల్ట్స్ 100%. ఎందుకంటే మీరు పర్సనల్గా క్లయింట్ టు క్లయింట్ మీరు టచ్లోకి వెళ్తారు కాబట్టి. అండ్ వాయిస్ నోట్స్ ఎలా అంటే, మన దగ్గర అందరూ ఆడవాళ్ళేనండి, అంటే ఆడవాళ్ళకి ఒక స్ట్రెస్ బూస్టర్ ఏంటంటే, ఓకే నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో. అది మెయిన్ అండి, మెయిన్ స్ట్రెస్ బూస్ట్, స్ట్రెస్ అనేది ఫస్ట్ మెయిన్ థింగ్. మనం హాస్పిటల్కి వెళ్తే చూడండి, డాక్టర్ పర్సనల్గా వచ్చా అని తగ్గిపోతుందమ్మంటే ఆటోమేటిక్గా మెడిసిన్ వేసుకోకపోయినా కొంతైనా ఒక లెవెల్కి తగ్గుతుంది కదా అట్లా. సో నేను డైలీ వాళ్ళతో మాట్లాడలేను కాబట్టి వాళ్ళకి నా వాయిస్ ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. అది అందుకనే ఆ సిస్టమ్ స్టార్ట్ చేశాను. రైట్, ఇంతవరకు ఏ న్యూట్రిషనిస్టు అలా కూర్చొని వాయిస్ నోట్స్ అంత PDF వెళ్తుంది, కానీ నేను ఒక్కళ్ళకి కూడా PDF. డైలీ అసలు ఎంతమందితో అలా వాయిస్ మెసేజెస్లో టచ్లో ఉంటారండి మీరు?
ఒక అంటే ఫిగర్ వింటే షాక్ అవుతాను. అసలు ఈ మాటకే షాక్ అయ్యా నేను. అంటే నేను మార్నింగ్ కన్సల్టేషన్స్ అండ్ నా క్లయింట్స్తో మాట్లాడతాను, ఈవినింగ్ మొత్తం డైట్స్ నేను మార్నింగ్ 5 to 9:30 వరకు వర్కింగ్లోనే ఉంటాను. రైట్. ఒక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, చాలా వెయిట్ ఉన్న వాళ్ళు లూజ్ అయినప్పుడు ఎవరైనా ఒక పేషెంట్ని మీరు చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒక్కటి షేర్ చేస్తారా? నాకు పేరు రివీల్ చేయక్కర్లేదు. ఏమి ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు ఒక పర్సన్ బాగా ఫ్యాటీగా మీ దగ్గరికి వచ్చారు, మీ డైట్తో లూజ్ అయ్యారు, ఒక్కొక్కళ్ళు చూస్తే అబ్బా నేను చేసింది ఎంత బాగుంది, ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నాకు సాటిస్ఫాక్షన్ కన్నా వాళ్ళ కళ్ళలో కనిపించే ఆనందం అండ్ వాళ్ళు నేనేం చేశాను అనేది నాకు అంత అనిపించదండి. నేను ఓన్లీ చెప్పాను, వాళ్ళు ఫాలో అవటమే నాకు, అంటే నాకు వాళ్ళని పొగట్టమే ఇష్టం బేసిక్గా. నాకు నేను డైట్ మాత్రమే చెప్తానండి. నిన్న ఒక క్లయింట్, నిన్న ఒక మన సుమన్ టీవీలోనే ఇంటర్వ్యూ ఇచ్చింది, 30 kgs తగ్గింది. బా ఆమె డ్రాస్టిక్ చేంజ్ అనమాట. అలా తగ్గిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, వాళ్ళ గ్రేట్నెస్ అండి. వెనీలా ఈజ్ నథింగ్, వెనీలా ఈజ్ జస్ట్ నా ప్యాషన్, నా దగ్గర ఐఎమ్ టేకింగ్, ఐఎమ్ ఛార్జింగ్ ఫర్ దెమ్ అండ్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. ఆ డెడికేషన్తో వాళ్ళు చేశారు చూడండి. ఫుడ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ, అంటే తనకి ఇష్టమైన ఫుడ్ని సాక్రిఫైస్ చేసుకుంటూ 4 months చేసింది అంటేనే వాళ్ళ గ్రేట్నెస్సే నాకు కనిపిస్తుంది. కానీ నా గ్రేట్నెస్ నాకు కనిపించదు జయ్ గారు. సూపర్ అండి, సూపర్, అసలు కనిపించదు. ఎక్సలెంట్, ఆనందమే తెలుస్తా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. అంటే వాళ్ళు చీట్ మీల్ చేసుకోకుండా వాళ్ళ ప్రతి రూపాయి, ఎవరైనా కష్టపడితేనే మనీ వస్తాయండి. నా పే చేసిన రూపాయికి యు టేక్ ఇట్. యు పేడ్ మీ, యు, నేను మీ దగ్గర నుంచి ఛార్జ్ తీసుకున్నప్పుడు యు టేక్ ఏ సింగిల్ రూపీ, ప్రతి రూపాయికి న్యాయం చేసుకోండి. చేసుకుంటూ మీ ఇంట్లో కూర్చొని మీ కిచెన్లోవి తింటూ మీరు తగ్గండి. ఎక్సలెంట్, నా దగ్గర జాయిన్ అవ్వండి, అవ్వకపోండి. మనం చాలా డైట్స్ రిలీవ్ చేస్తున్నాం. అవును, ఎలా తినాలి, ఏం తినాలి, ఏ టైం కల్లా, సలాడ్స్ ఏంటి, జ్యూసెస్ ఏంటి, మొత్తం రివీల్ చేసేస్తున్నాం, రివీల్ చేస్తున్నాం. సో అవి కూడా పాటించుకొని తగ్గచ్చు. సూపర్ అండి, సూపర్, ఎక్సలెంట్గా. ఇంకా ఇక్కడ నుంచి నన్ను ఎవరైనా సరే డాక్టర్ వినీలా అని అడిగితే డామ్ షూర్గా నేను కాన్ఫిడెంట్గా మీ నెంబర్ ఇచ్చేసి మిమ్మల్ని కన్సల్ట్ అవ్వమని చెప్తాను. డెఫినెట్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి తగ్గమనండి, 100% 100%. ఆ టిప్స్ వినే నేను మీ దాకా వచ్చాను అండి. శృతి గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కదా మనకి. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వారికి లేదా వెయిట్ పుట్టానైన వాళ్ళకి ఏదన్నా మీరు చెప్తారా మా విమెన్ ఆడియన్స్కి? డైట్ తగ్గాలి, మళ్ళీ అదే ఆన్సర్ చెప్తుంది వినీలా. డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ముందు స్లీప్ని కరెక్ట్ చేసుకోవాలి. స్లీప్ అనేదే మీ బాడీకి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్. ఓకే, దాని కరెక్షన్కి సంబంధించి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారండి? ఇస్తానండి. ఓకే, మీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు ఆ కరెక్షన్ కూడా టిప్స్. కరెక్షన్ ఏమక్కర్లేదండి, ఆ టిప్ ఇప్పుడే చెప్తాను. యా ష్యూర్. స్ట్రైట్గా కూర్చోవాలి డే మొత్తం. ఓకే, పడుకోవద్దు. ఓకే, సోఫాలో ఆడవాళ్ళు ఎక్కువ పడుకుంటారు టీవీ చూస్తూ, పాపం వాళ్ళు అప్పుడు దాకా పని చేసి ఉండొచ్చు. బట్ ఎంత పని చేసినా మన బాడీని మనం కష్టపెట్టలేనప్పుడు, వాకింగ్ చేయలేనప్పుడు స్ట్రైట్గా కూర్చోండి, రెస్ట్గా ఆనుకొని కూర్చోవద్దు. డే మొత్తం ఏదో ఒక యాక్టివిటీ చేయండి, అటు తిరగండి ఇటు తిరగండి. వాళ్ళు ఎక్కువ పని చేశారా, నేను ఇక్కడ కూర్చున్నా, ఆ పుస్తకం నాకు వాళ్ళు తెచ్చియాలి, ఆ పెన్ను నాకు తెచ్చివ్వాలి అనకుండా అందరికీ అన్ని పనులు ఇవ్వండి, అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. నైట్ ఈ బాడీని ఎంత స్ట్రైట్గా నిలబెడితే నైట్ రిలాక్స్ అవ్వగానే స్లీప్ వస్తుంది. ఒక ఫస్ట్ డే రాకపోవచ్చు, సెకండ్ డే రాకపోవచ్చు, థర్డ్ డే రాకపోవచ్చు, ఫోర్త్ డే ఆటోమేటిక్గా వస్తుంది. 1/2 hour వాక్ చేయండి, యోగా చేయండి. యోగాలో ఆసనాలకి బాడీ చాలా శ్రమ పడి స్ట్రెయిన్ అయ్యి మీకు పడుకోగానే నిద్ర వస్తుంది. సూపర్, సూపర్, వావ్. నా ఇంటర్వ్యూతో పాటు మంచి టిప్ కూడా చెప్పారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ వినీల గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే. వినీల గారితో ఇంటర్వ్యూ భలే హ్యాపీగా అనిపిస్తుందండి. దీంతోపాటు ఒక మంచి టిప్ కూడా చెప్పారు కదా. ఎనీహౌ, వినీల గారి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.